Hey guys, namaste and good morning. The time 4:40, 4:30 అవుతుంది. సిస్ రైట్ నౌ సోలో రైడ్లో ఉన్నాను. ఆన్ వే టు నమో వెంకటేశ, ఆన్ రూట్ టు డైరెక్ట్ తిరుపతి. ప్రజెంట్ నేను నిజామాబాద్ నుంచి గుంటూరు ట్రైన్లో వచ్చి, గుంటూరు నుంచి బైక్ పిక్ చేసుకొని వే టు ఒంగోలు నెల్లూరు టు తిరుపతి జర్నీ. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఇదొక అంటే బిగ్ డ్రీమ్ లాంటిది, ఒక బైక్ పైన తిరుపతి అనేది అందరికీ. సో సోలోగా తిరుపతి రైడ్ స్టార్ట్ చేశాను. ఈ రైడ్లో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి నాలో ఖచ్చితంగా, ఎందుకంటే వెళ్ళేది తిరుపతి అంటే నమ్ముకున్నాము కాబట్టి కొన్ని సక్సెస్ అయినాయి. అదే నమ్మకంతో ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాము. సో ఎటువంటి బుకింగ్ చేసుకోలేదు. అండ్ తిరుపతి నుంచి కాలినడకన, అలిపిరి నుంచి తిరుమల వరకు కాలినడకన అంటే వెళ్దామని మొక్కుకున్నాం అన్నట్టు మొక్కుకున్నాను. సో తిరుపతి వెళ్ళాక అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ అంటే బైకర్స్ పైన వచ్చే వాళ్ళకి చాలా, నాకైతే చాలా డౌట్స్ వచ్చినాయి. బైక్ ఎక్కడ పార్క్ చేయాలి, సోలోకి వెళ్తే ఎక్కడ అకామిడేషన్ తీసుకోవాలి. సోలోకి వెళ్తే అకామిడేషన్ లేదంటే యాక్చువల్గా రూమ్స్ కూడా అవైలబుల్ ఉండవంట. సో మనం ఈ డౌట్స్ అన్నిటికీ మనం క్లారిఫై చేద్దాం. చలో రైడ్ స్టార్ట్ చేసి. నేను బైక్ ఇక్కడే పెట్టేసి లాస్ట్ టైము నేను నిజామాబాద్ వచ్చేసాను. మళ్ళా నిజామాబాద్ నుంచి బై ట్రైన్ వచ్చి ఇక్కడ బైక్ తీసుకొని ఇక్కడి నుంచి నేను రైడ్ స్టార్ట్ చేశాను. అండ్ బైక్ కండిషన్ కూడా మొత్తం ఇక్కడే గుంటూరులో చేయించాను అంటూ మొత్తం అన్ని చెక్ చేయించేసి మళ్ళీ తిరుపతి టు నిజామాబాద్ కూడా బైక్ మీదనే. సో అందుకని మొత్తం ఆల్ చెకింగ్స్ మొత్తం బైక్ అంతా మొత్తం కండిషన్గా రెడీ చేయించా. అండ్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 4:45 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే మంచి వెదరు. ఈ వెదర్లో అయితే మనం నాన్ స్టాప్ 1 అవర్కి ఒక 60 కిలోమీటర్స్ అట్లా స్పీడ్తో వెళ్ళిపోవచ్చు. మంచిగుంది ఇట్లా ఈ వెదర్. తిరుపతికి వెళ్తుంటే సాక్షాత్తు కల మంది వచ్చినట్టు సెటప్ అంటే భలే ఉంది. మంచి సూచకం తిరుమల దేవస్థానానికి వెళ్తుంటే దేవుడే. నెక్స్ట్ వచ్చేది ఒంగోలు. ఈ రైడ్లో నేను లాస్ట్ టైం మన బ్రదర్ మన్మత్తో వెళ్ళాను. లాస్ట్ రైడ్ మంచి కోఆర్డినేషన్ దొరికింది. అట్లుంటే మనకి ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు అన్నట్టు, అంటే ఓ బోరింగ్ లేకుండా అన్నిట్లోనూ మంచి కోఆర్డినేషన్ ఉంటే అసలు రైడ్ చేసినట్టు కూడా మాకు మాకు నాకైతే అనిపించలేదు. మరి పరిస్థితి ఏంటో ఎంజాయ్ అలవాట్ అన్నట్టు. అండ్ సేమ్ ఇంతే ఇప్పుడు ఈ రైడ్ లాస్ట్ రైడ్ మేము వెళ్ళింది విజయవాడ, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా అన్ని ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్ళాము. ఇప్పుడు నా రైడ్లోనేమో నేను నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఇవన్నేమో ఆంధ్రప్రదేశ్ కింద సైడ్ అన్నాడు. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ని కవర్ చేసినట్టే ఉన్నాను. ఈ సీఎలు వస్తుంది ఒక 20-30 కిలోమీటర్స్ దాకా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫ్యూయల్ స్టేషన్లో ఏ ఉంటాయి ఆ షోలు, అవి కథలు, రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు అసలు. ఏమైందన్నా అంటే మనకి ఎట్లా అంటే వాళ్ళని సైడ్కి పెట్టేస్తాం మనం. ఇక వేరే దగ్గర ట్రై చేద్దాం ఒకసారి. ఇక్కడ నియర్లో ఉన్నాయి చూసా. వేరే దగ్గర
చేయాలి కదా ఏమైనా అని. సిక్స్ లీటర్ చుట్టాను, ఆరు లీటర్లు స్వైప్ ఉందా? స్వైప్ ఉంది, ఆరు లీటర్లు కొట్టుకుంది. నెల్లూరు అన్న ఇది? యా గైస్, ప్రెజెంట్ అయితే మనం గూడూరులో ఉన్నాము. ఇక్కడ నుంచి ఐ థింక్ ఇది తమిళనాడు బోర్డర్ అనుకుంటా, అంటే ఇక్కడ నుంచి చెన్నై ఒక 30 కిలోమీటర్స్ ఉంది, తిరుపతి ఒక 90 కిలోమీటర్స్ ఉంది, అంటే దానికి దీనికి అరౌండ్ 40 కిలోమీటర్స్ డిఫరెన్సే ఉంది. అండ్ తిరుచానూరు అంటే అన్ని తమిళనాడు ఉన్న నేమ్సే కనిపిస్తున్నాయి. మనం అంటే నేను తెలియకుండా అంటే నియర్ టు తమిళనాడు వచ్చేసాను, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు చెన్నైకి మన తిరుపతికి. తిరుపతి ఏమో 90 కిలోమీటర్స్ ఉంది, చెన్నై ఏమో 130 కిలోమీటర్స్ ఉంది. మొత్తం వందేలా చేసేసినట్టున్నట్టు వరకే నడుస్తుంది. చెన్నై 111, మధురై 560, తిరుచాపల్లి నియర్ టు అంటే తమిళనాడు దగ్గర. తిరుపతి 72, మన శ్రీహరి కోట ఇట్ సైడే, ఇప్పుడు ఇట్ సైడే ఉందంట. అన్ని దగ్గర దగ్గర నియర్ లో ఉన్నాయి అన్ని. ఇక్కడ నుంచి మనము డివైడ్ అవ్వాలి, రైట్ సైడ్ వెళ్తే తిరుపతి, స్ట్రేట్ వెళ్తే చెన్నై, చెన్నై తమిళనాడు. సో ఇక్కడ మనం కట్ అయ్యి రైట్ సైడ్ తీసుకుంటాం, తిరుపతి కనెక్ట్ అవుతాం, స్ట్రేట్ వెళ్తే తమిళనాడు. నేను ఇంకా రెండు దగ్గర దగ్గరే ఉంటాయి అనుకున్నా. యా బాయ్ చెన్నై, సీ యూ అన్న సమ్ అదర్ టైం. ఇప్పుడు తిరుపతి వెళ్ళాల్సిన సమయం ఇది. చాలా రూట్లన్నీ తిరిగి తిరిగి లాస్ట్కి అయితే తిరుపతి ఎంటర్ అయ్యాము. ఫస్ట్ నేను ఇక్కడ కనుక్కుంది ఏంటంటే ఫస్ట్ విష్ణు నివాసంకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అంటే బైక్ ఎక్కడ పార్క్ చేయాలి అంటే అక్కడ వాళ్ళు అన్నారు కింద సర్ఫేస్లోనూ ఎక్కడ సబ్వేలోనూ పార్క్ చేసుకోవచ్చు అని. బట్ ఇంకో వాళ్ళకి టోల్ ఫ్రీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది, అంటే మనం కాలినడకని వెళ్తున్నాం కాబట్టి అక్కడి నుంచి అక్కడ దగ్గరే అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోవచ్చు అన్నారు. ఎనీవే ఫస్ట్ అయితే విష్ణు నివాసం కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అని కనుక్కోవాలి. తాపి బటన్ కాఫీయా, తిరుపతి అనే ఊర్లో ఎంట్రీ అయిపోగానే ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే మనకి విష్ణు నివాసం వస్తుంది. ఇంకా అంతే, ఇక్కడ నుంచి మనకి తిరుపతి స్టార్ట్, డిమాండ్ స్టార్ట్. ఇక్కడ ఉన్నంతసేపు నేను మీకు దిగిన తర్వాత చెప్తాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు తిరుపతి వచ్చినా ఇక్కడ ఎట్లా అంటే హడావిడి హడావిడిగా రూమ్ తీసేసుకోవాలి, వెంట వెంటనే తినేసేయాలి, వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనం ఏం గమనించామంటే ఆ రూమ్ కాస్ట్ గమనించాము, వాళ్ళ ఫుడ్ కూడా ఎంతనో గమనించాము. నేను ఇక్కడ తెలుసుకున్న ఏంటంటే ఒక డిమాండ్ ఉన్న దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వస్తే అక్కడ మనకి నార్మల్ రేట్స్లో రూమ్స్ దొరుకుతాయి, అండ్ నార్మల్ రేట్స్లోనే మనకి ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది అసలు ఎవ్వరు గమనించారు నాకు తెలిసి. మెయిన్గా తిరుపతి గురించి అయితే తెలుసుకోవడానికి వీళ్ళ కస్టమర్ కేర్కి, వీళ్ళ పోర్టల్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా అయితే గ్యాదర్ చేసుకున్నా, అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏం చేయలేము.
నివాసంలో అయితే అంటే అలిపిరి నుంచి వెళ్ళే వాళ్ళు అయితే అక్కడే అభ్యుదయ కాంప్లెక్స్ ఉంటుందంట, అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ వాష్రూమ్స్ లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మనం ఫ్రెష్అప్ అయ్యి అటు వెళ్ళచ్చు. లగేజ్ కూడా అక్కడ పెట్టుకోవడానికి అయితే ఫెసిలిటీ ఉంది. అయితే బయట అయితే ఒక్కలకి ఇక్కడ గోవింద నామసత్రాలు సంథింగ్ ఏదో ఉంటుంది, అక్కడైతే ఒక్కరికి రూమ్ ఇవ్వరు. సో ఒక్కళ్ళు అయితే టర్మినేటరీ యూజ్ చేసుకుని ఫ్రెష్అప్ అవ్వాలి. యాక్చువల్గా ఇక్కడ ఫ్రెష్అప్ అయ్యేది కూడా ఉందన్నట్టు మనకి. బైక్ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి అక్కడే ఫ్రెష్అప్ అయితే మేము ఎప్పుడు వచ్చినా ట్రైన్లోనే వస్తుండే. అది ఎప్పుడు వస్తే ఎర్లీ మార్నింగ్ అయిపోతూ ఎర్లీ మార్నింగ్ అయ్యేది లేకపోతే నైట్ అయిపోయేది. అసలు ఇక్కడ అంతా గందరగోళం. ఆ టైంకి ఫుల్ రష్ రూమ్స్ ఎత్తుక్కోవాలి, వెహికల్ ఎత్తుక్కోవాలి. అసలు ఇప్పుడేంటో నాకేంటి, ఇది కొత్తగా అయితే ఏమనిపించలే. సరే డైలీ వచ్చే మన నిజామాబాద్ సేమ్ అట్లానే ఉంది, తప్పితే రూట్స్ కన్ఫ్యూజన్. ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ లో బైక్ పైన ఎవరైనా వస్తే, బైక్ పైన ఎవరైనా వచ్చి అంటే అలిపిరి నుంచి ఎవరైనా కొండ మీదకి కాలినడకన వెళ్ళాలనుకుంటే మనకి ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ అనే దగ్గర మనం వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ పార్క్ చేసుకున్నారు. మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసాము. ఇప్పుడైతే కాలినడకన ఎక్కడానికి అలిపిరి దగ్గరికి వెళ్ళాలి. సో బెటర్ అంటే ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్తే చాలా బెటర్ మనకి. ఇంకా ఎస్ జర్నీ స్టార్టెడ్. ఫస్ట్ మెట్టు కాలినడకన, చాలాసార్లు ఎక్కాను బట్ ఫస్ట్ టైం ఇప్పుడే స్టార్ట్ అయింది. మెట్టుకి దేవుడు కనబడాలా. గోవిందా.